तो अल्लाड़ता उन्ना प्रांता मं जी अपना तापत्र गतमू जरगल यह निजा हंद्री नीव नीचे हंद्री नीव नीचे तूम बीजु 77 ग्रामाल लिफ्ट नीलू पंपता उन्मे आ हंद्री नीव प्राजेक्ट कटिंदेवर अड़ता अक्षर इदे मशि चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री का उन्नप्पुडु 9 संवत्सराल मुख्यमंत्री का उंडि आ मशि खर्चु चेसिंदि हंद्री नीव प्राजेक्ट को केवलं 13 कोट्ल रूपायलैते आ तर्वात दिवंगत नेत प्रीतम नायकुडु नानगारु राजशेखर रेड्डी गारु मुख्यमंत्री अयिन तर्वात हंद्री नीव कालुव 6000 कोट्ल रूपायलतो कालुव तीसुकोच्चाडु ఆ 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ కాలువతాలను నిర్మించాడు కాబట్టి ఈ రోజు ఆ ప్రధాన కాలువ మీద మనం తూములు పెట్టుకోగలుగుతా ఉన్నాము ఆ తూముల ద్వారా నీళ్లు మన చిత్తో మన చెరువులను నింపుకోగలుగుతా ఉన్నాము లిఫ్టులు పెట్టుకొని తేడా గమనించమని అడుగుతా ఉన్నా ప్రజల గురించి నిజంగా ఎవరైనా ఆలోచన చేశారు అంటే అప్పటిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరిగింది మళ్ళీ ఆ దేవుడి దయ మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మీ బిడ్డ ప్రభుత్వంలోనే మళ్ళీ జరుగుతా ఉంది అన్న సంగతి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా తోడుగా నిలబడేందుకు ఆదుకునేందుకు అప్పటిలో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కార్యక్రమాన్ని నానగారు 11000 క్యూసెక్స్ నుంచి 44000 క్యూసెక్లకు పెంచితే ఈరోజు వాతావరణ మార్పులు ఎలా జరుగుతా ఉన్నాయో మనమంతా చూస్తా ఉన్నాం పడితే ఒకేసారి కుంభవర్షం పడతా ఉంది పడినప్పుడు నీళ్లు గన మనం స్టోర్ చేసుకోలేకపోతే ఆ తర్వాత వరదలు వచ్చే సమయం కూడా తక్కువే వరదలు వచ్చే రోజులు కూడా తక్కువే వచ్చినప్పుడు మాత్రం కుంభవర్షం పడే పరిస్థితి వాతావరణంలో జరుగుతా ఉన్న ఈ మార్పులన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ని నానగారు 44000 క్యూసెక్కులు చేస్తే దాన్ని మీ బిడ్డ ప్రభుత్వంలో 80000 క్యూసెక్కులకు తీసుకెళ్తూ ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి అంతేకాకుండా 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ తీసుకొని వచ్చి 3 టీఎంసీల నీళ్లు ఎత్తి పోతిరెడ్డి పాడులో వేసే కార్యక్రమం జరగదు జరిగే కార్యక్రమాలు పనులు జరుగుతా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో పాలకులను చూశాం పోతిరెడ్డి పాడులో నీళ్లు పడాలి అంటే శ్రీశైలం నిండితే తప్పనిచ్చి నీళ్లు రాని పరిస్థితి 881 అడుగులు చేర్తే తప్పనిచ్చి నీళ్లు రాని పరిస్థితి ఫుల్ డిశ్చార్జ్ లో అలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ నిండేటప్పుడు నిండి ఎన్ని రోజులు ఉంటుంది ఆ నిండిన అన్ని రోజుల్లో మాత్రమే నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతామా అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం అటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఎవ్వరూ ఆలోచన చేయలేదు కానీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆలోచన చేశాం 800 అడుగుల్లోనే ఆ పక్కన తెలంగాణ తీసుకుంటా ఉంది వాళ్ళ లిఫ్ట్ ప్రాజెక్టులన్నీ కూడా 800 అడుగుల లోపలే ఉన్నాయి వాళ్ళు రేపు పొద్దున పవర్ జనరేట్ చేస్తా ఉన్నారు అది 798 అడుగుల్లోనే పవర్ జనరేట్ చేస్తా ఉన్నారు కానీ మనకేమో 881 అడుగు వచ్చే తప్పనిచ్చి నీళ్ళందని పరిస్థితి దాన్ని మారుస్తూ రాయలసీమ ప్రజలకు తోడుగా అండగా ఉండేందుకు 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ పనులను ఈరోజు వేగంగా జరుగుతా ఉన్నాయని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను మీ బిడ్డగా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మన కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉంది కరువుతో ఉన్న ప్రకాశం జిల్లా కరువుతో ఉన్న ప్రకాశం జిల్లాను పట్టించుకున్న నాతుడు లేడు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే తప్ప దానికి నీళ్లు రావు 2 టనల్లు ఉన్నాయి నానగారి హయాంలో ఒక్కొక్క టనల్ 18 కిలోమీటర్లు నానగారి హయాంలో ఒక్కొక్క టనల్లో దాదాపుగా 12 కిలోమీటర్లు పైచిలుకు పప్పుడు అయ్యాయి పనులు దాని తర్వాత అడుగులు ముందుకు వేయాలి అంటే ఇబ్బందికర పరిస్థితి టనల్ 1 లో టనల్ 2 లో కూడా నానగారి హయాంలోనే 8 కిలోమీటర్ల పని జరిగిన తర్వాత
అడుగులు ముందుకు వేయాలంటే వేయలేని పరిస్థితి. ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చాయి, ఎవ్వడు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం చూశారు మీరంతా కూడా, పట్టించుకునే నాథుడు లేడు. అటువంటి కరువుతో అల్లాడుతా ఉన్న ప్రకాశం జిల్లాకు మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మొదటి టనల్ మీ బిడ్డ పూర్తి చేశాడు, రెండో టనల్ రేపు నెల అక్టోబర్లో ఏకంగా జాతికి అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రకాశం జిల్లాకు మంచి జరిగిస్తూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ హయాంలోకి రాకమునుపు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగించేటప్పుడు పక్కనే రాయలసీమ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఒక గండికోట తీసుకున్నా, ఒక చిత్రావతి తీసుకున్నా, ఒక పైడిపాలెం తీసుకున్నా, ఒక బ్రహ్మం సాగరం తీసుకున్నా, ఏ ప్రాజెక్టులు తీసుకున్నా కూడా నీటి పరిస్థితి గమనిస్తే గండికోట 27 టీఎంసీల కెపాసిటీ, కానీ నీళ్లు పెట్టే పరిస్థితి కేవలం 10-12 టీఎంసీలు పెట్టలేని పరిస్థితి. చిత్రావతి 10 టీఎంసీల కెపాసిటీ, కానీ నీటి పరిస్థితి చూస్తే కేవలం 3-4 టీఎంసీలు నీళ్లు పెట్టలేని పరిస్థితి. అదేవిధంగా పైడిపాలెం, అదేవిధంగా బ్రహ్మం సాగర్, బ్రహ్మం సాగర్ 17 టీఎంసీల కెపాసిటీ, కానీ నీళ్లే అందని పరిస్థితి బ్రహ్మం సాగర్కు. ఇటువంటి పరిస్థితుల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రతి ప్రాజెక్టులోనూ కూడా కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీస్ పెంచాం, ప్రతి ప్రాజెక్టులోనూ ఎల్ఏఆర్ఆర్కు సంబంధించిన డబ్బులిచ్చాం. డబ్బులిచ్చి ఈరోజు ఈ ప్రాజెక్టులలో పూర్తి నీటి నిల్వన ఈరోజు నిలుస్తూ ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇవన్నీ కూడా